కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన గవర్నర్ నరసింహన్ నభూతో నభవిష్యతి అంటూ ప్రశంసలు కురిపించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. గవర్నర్ నరసింహన్ తీరుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులను గవర్నర్ పొగడ్తల్లో ముంచెత్తడాన్ని తప్పుబట్టారు విపక్ష నేతలు. వారేమన్నారో ఒకసారి చూద్దాం. కలవకుంటా చంద్రశేఖర్ రావా లేక కలలు చంద్రశేఖర్ రావా అని మార్చుకోవాలా అని నేను అనుకున్నాను. ఆ కలవకుంటా చంద్రశేఖర్ రావు పేరు కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని మారేస్తామని అనుకుంటున్నాను. కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని ఈ రోజు నుంచి నేను ఆయన అట్లానే పిలుస్తాను. మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, ఈయన నడిస్తే కాళేశ్వరం, పండుకుంటే కాళేశ్వరంలో, మాట్లాడితే కాళేశ్వరం, ఈ చాలా శరీరం అంతా కాళేశ్వరం అయిపోయింది. ఈయన కాళేశ్వరరావు అని పెడతామా హరీష్ రావు అని పెడతామని తెలియదు. ఈయన ఇది ఇట్లాంటి మనిషి. మీలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు విజ్ఞానులు అయ్యా గవర్నర్ గారు మీరు ఈ రకంగా పొగుడుతూ పోయి రేపొద్దున రాజభవన్ ను మర్చిపోయి ఇది టిఆర్ఎస్ భవన్ గా చెప్తారా అనేటువంటి ఆందోళన కూడా నాకు కలుగుతా ఉంది. మీరున్నది రాజభవన్, పొరపాటున అది మర్చిపోయి ఇది టిఆర్ఎస్ భవన్ అని రేపొద్దున మాట్లాడతారనే ఆందోళనతో నేను మీ ద్వారా వారికి గుర్తు చేయదలుచుకున్నాను. ఈ రకంగా చేయబాకండి. మీరు అడగాల్సింది ఆనాటి ఉమ్మడి ప్రభుత్వాల్లో గోదావరి నది పైన మొదలుపెట్టినటువంటి ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు కాస్ట్ ఎంత, ఈనాడు పేరు మార్చి మీరు పెంచినటువంటి కాస్ట్ ఎంత, ఆ రెండింటి వ్యత్యాసంలో పెరిగినటువంటి 50,000 కోట్లు ఎక్కడ పోతున్నాయని రివ్యూ చేయాలి మీరు రాజ్యాంగ అధిపతిగా, ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. నిన్న గవర్నర్ గారు వెళ్ళారు, చాలా సంతోషం. వెళ్ళి గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారిని ప్రాజెక్టును చాలా మెచ్చుకున్నారు. నేను దాని మీద ఏం కామెంట్ చేయను, కానీ గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారిని చూడగా లేక మిగతా ఏం మాట్లాడినా మాకు నేను వేరే దాని మీద కామెంట్ చేయను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రభుత్వం సహాయం చేస్తుంటే కేంద్రం మాట ప్రధానమంత్రి మాట ఒకసారి గవర్నర్ గారు అనుంటే చాలా బాగుండదని నాకు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో చెప్పడం లేదు, కేంద్రం ఇస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం లేదు. మేమే చేస్తున్నాము, ఇదంతా కేసీఆర్ గారే చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ పాత్ర ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ చెప్పడం లేదు. అలాంటప్పుడు కనీసం గవర్నరైనా ఆయనైనా ఒక మాట అనుంటే చాలా బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఏపీతో తెలంగాణకు పోలిక లేదన్న కేసీఆర్ మాటలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పోలిక లేదని, ఏపీకి బడా కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయంటూ తెలంగాణకు ఆ పరిస్థితి లేదంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్, లోకేష్ మాటకు మాట ఒకసారి చూద్దాం. అండ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ డు నాట్ కంపేర్ తెలంగాణ విత్ ఆంధ్రప్రదేశ్ బికాజ్ వీఆర్ ఏ సర్ప్లస్ స్టేట్ వెన్ వీఆర్ ఏన్ ఇండిపెండెంట్ స్టేట్ కాల్డ్ హైదరాబాద్. We were pleading all through the agitation that once separated, we will be in the first 2 or 3 or 4 states bouquet. And I am there today, not in the 3-4, but as a number one state, as far as our own resources is concerned. Yes, it's not my figures, Rajdeep, I am not proclaiming. These are the things dictated by Finance Ministry, Government of India. Not at all, it cannot be. Yes, we are much ahead. Not mere ahead, much, much ahead. Pastway, kada? అందుకే మాకు కియా వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఏషియన్ పెయింట్స్ వచ్చినాయి. నేను దాని గురించి చెప్పట్లేదు, ఆంధ్ర రాష్ట్రం వచ్చింది చెప్తున్నా.